ఇది చాలా గొప్ప స్తోత్రం. సాధారణంగా నాకు తెలుసున్నంత వరకు ఎక్కడ బయట స్తోత్ర మంజరులలోనూ వాటిల్లోనూ ఎక్కడా లేదు. బ్రహ్మాండ పురాణంలో చక్కగా శంభుదేవుణ్ణి ఉద్దేశించి అసుర సంధ్య వేళలో చదువుకోవడానికి, అలాగే లలితాదేవిని ఆవిర్భవించమని దేవతలు చేసిన ప్రార్థన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో చేసిన స్తోత్రం. మూడు ఒక వరుస క్రమంలో అలా చదవడం వల్ల చక్కగా ఇంటికి సర్వమంగళములు చేకూరుతాయి. ప్రతిరోజు అలా రోజు అసుర సంధ్య వేళలో అందులో దేవాలయంలో కూర్చుని చదవడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపుష్టంగా లభిస్తుంది. పైగా లలితా సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది చాలా గొప్పది. అటువంటి స్తోత్రం వినే ముందు ఒక్కసారి మీ అందరూ కూడా భగవన్నామని చెప్పడం వల్ల మీకు ఆ ఈశ్వరుడు యొక్క కారుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అని, ఈ స్తోత్రాన్ని మొట్టమొదటి రోజుకే అచ్చు వేయించి మీ అందరికీ అందే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి స్తోత్రం చదవడం పెద్ద విశేషమేముంది, స్తోత్రం అయిపోయిన తర్వాత ఉపన్యాసానికి ఎడదామనే ప్రక్రియ పెట్టుకోకండి. స్తోత్రం చదవడం ఎంతో గొప్పది. ఎందుకంటే తరచూ నేను మీతో ఉటంకిస్తూ ఉంటాను, మనుష్యుడికి ఒక్కడికే భగవన్నామని చెప్పగలిగినటువంటి అధికారం ఉంటుంది. ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలం. ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన కాలము అని ఉండదు, ఇప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూష్టముగా లభించేటటువంటి కాలం. అటువంటి సమయంలో ముందు శంభుదేవుడి గురించి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, అమ్మవారు మహాపతివ్రత, ఆవిడికి తనని స్తోత్రం చేయడం కన్నా ముందు భగవత్ సంబంధంగా ఈశ్వర సంబంధమైన ప్రార్థన ఆవిడ వింటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందున మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒక పరమసత్యం మీకు చెప్తున్నాను, సువాసినీత్వం కలిగినటువంటి ఆడది ఎవ్వరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసినీత్వంతో ఉంటుంది. అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమప్రసన్నురాలవుతుంది. అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టమవుతుందో ఆలోచించండి. ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత, తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి, సువాసిని యొక్క అర్చనకి. అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లి తల్లిగా వెంటనే బిడ్డకి పలికినట్టు పలుకుతుంది. కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు. ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు అంత పరమపవిత్రమైన అవకాశాన్ని చేజేతిలో విడిచిపుచ్చుకోకూడదు. శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రీతలోలనయన శ్రీతశైలనయన శర్వా. జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. జయ చంద్రమౌళిన మదీంద్రమౌళి మణిసాంద్రహేళి చరణ. జయ యోగ మార్గజిత రాగ దుర్గము నియాగ భాగ భర్గ. జయ స్వర్గవాసి మతి వర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్ప. జయ బంధు జీవ సుమ బంధు జీవ సమ సాంధ్య రాగ జూట. జయ చండ చండ తర తండ వోగ్రభర కంపమాన భువన. జయ హార హీర ఘన సార సార తర సారదాభ్ర రూప. జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి.
Jayakala Kantha Kalakantha Kantha Surasundari Stutasri. Jayabhava Jata Samabhava Jata Sukalajita Priyahri. Jayadagdha Bhava Bhava Snigdha Bhava Bhava Mugdha Bhava Bhavana. Jayarunda Mali Jayarucha Vicharu Chirundra Rupa Rudra. Jayanasika Grana Yanogra Drushti Jenitagni Bhugna Vibhava. Jayaghora Ghora Tarata Pajapata Pavugra Rupa Vijita. Jayakanti Mali Jayakranti Keli Jayashanti Shali Shuli. Jayasurya Chandra Sikhi Suchanagra Nayalo Chanagra Vugra. Jayabrahma Vishnu Purohuta Mukhya Surasannutagri Yugma. Jayapala Netra Jayachandra Sirsha Jayanaga Bhusha Suli. Jayakala Kala Jayamruchu Mruchu Jayadeva Deva Shambho. Lalita Virbhavamanakai Devatala Prathana. Vishwarupini Sarvatme Vishwabhuta Ikanayaki. Lalita Parameshani Samvidvahne Samudbhava. Ananga Rupini Pare Jagadananda Dayini. Lalita Parameshani Samvidvahne Samudbhava. Jnatva Jnana Jneya Rupe Mahajnana Prakashini. Lalita Parameshani Samvidvahne Samudbhava. Loka Samhara Rasike Kalike Bhadra Kalike. Lalita Parameshani Samvidvahne Samudbhava. Loka Santrana Rasike Mangale Sarva Mangale. Lalita Parameshani Samvidvahne Samudbhava. Vishwa Srushti Paradhine Vishwanadhe Vishankate. Lalita Parameshani Samvidvahne Samudbhava. Samvidvahni Hutasesha Srushti Sampadita Krute. Lalita Parameshani Samvidvahne Samudbhava. Bhandadyaistarakadyaischa Peeditanam Satamude. Lalita Parameshani Samvidvahne Samudbhava. Sarva Devata Kurta Lalita Stotram. Pratur Bhabhuva Paramam Teja Punja Manupamam. Koti Surya Pratika Sam Chandra Koti Susitalam. Tan Madhyame Samudabhuchakrakara Manuttamam. Tan Madhyame Mahadevi Mudayarka Samaprabham.
జగదుజ్జీవనాకారాం బ్రహ్మవిష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమసంకాశాం దాడిమీకుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణల సత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కలముగా ఉంటాయని ఋషి ప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను.